హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 832-856-1975 లేదా 9703-77-4744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయగలరు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలామంది పిప్పి పన్నుతో బాధపడుతున్నామని చిట్కాలు ఉంటే చెప్పాలని చాలామంది కూడా అడుగుతూ ఉంటారు. పిప్పి పన్ను అనేది శుభ్రత సరిగ్గా లేకపోవడం వల్ల, రెగ్యులర్గా బ్రషింగ్ అనేది ఉదయం రాత్రి పూట వేయకపోవడం వల్ల, లేదంటే రాత్రి నాన్ వెజ్ లాంటివి లేదంటే పొగాకు ఉత్పత్తులు ఇలాంటివి ఎక్కువగా వాడడం వల్ల ఇన్ఫెక్షన్కి గురయ్యి చిన్న చిన్న పురుగులు లాంటివి అందులో చేరి అది పన్ను మొత్తం తినడము, చిగుర్లను కొరకడం లాంటివి చేస్తూ ఉంటుంది. దీనివల్ల తీవ్రమైనటువంటి బాధ, ఏది తిన్నా కూడా నొప్పి పెట్టడం, చల్లటి తాగినా నొప్పి పెట్టడం, ఇలా ప్రతి దానితో మనం బాధపడుతూ ఉంటాము. ఈ పిప్పి పన్నును తగ్గించడానికి నాటు వైద్యంలో చాలా చక్కని చిట్కాలు ఉన్నాయి. అయితే మామూలుగా అయితే ఇంగ్లీష్ మెడిసిన్తో ఏంటంటే అక్కడ పన్ను పీకేసి అక్కడ టెంపరీగా వేరే ఏదైనా పన్ను ఆల్టర్నేట్గా ఫిక్స్ చేస్తారు. సో అది చాలా బాధాకరమైనటువంటి విషయమే, నొప్పి కూడా బాగా ఉంటుంది. అయితే పిప్పి పన్ను స్టార్ట్ అయిన వెంటనే ఇప్పుడు నేను చెప్పబోయిన చిట్కాలు కనుక మీరు తూచా తప్పకుండా పాటించినట్లయితే తప్పకుండా పిప్పి పన్ను అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో అందులో మొదటి చిట్కా ఏంటనేది తెలుసుకుందాం. కొద్దిగా ఇంగువ, మనకు మార్కెట్లో మనకు కూరలో వేసే ఇంగువలు ఉంటుంది కదా, ఆ కొద్దిగా ఇంగువ తీసుకోండి. ఆ ఇంగువను నిమ్మరసంతో తడపండి. నిమ్మరసం పిండి దాంట్లో ఈ పౌడర్ వేసి ఇంగువ వేసి కొంచెం తడిపి ముద్దలాగా చేసుకోండి. దాన్ని కొద్దిగా వేడి చేయండి. వేడి చేసి ఒక దూదిలో కనుక ఆ ముద్దను మొత్తం పెట్టి పిప్పి పన్ను మీద కనుక పెట్టినట్లయితే అక్కడ ఉన్నటువంటి పురుగు మొత్తం చచ్చిపోయి నొప్పి కూడా తగ్గిపోతుంది. లేదు అని అంటే ఇంకొక సులువైన చిట్కా కూడా ఉంది. పొగాకు అనేది మనకు మార్కెట్లో కూడా లభిస్తూ ఉంటుంది. కొద్దిగా పొగాకును తీసుకోండి. పొగాకుతో పాటుగా కొద్దిగా కర్పూరం మెత్తగా దంచండి. దంచి ఈ మిశ్రమాన్ని పిప్పి పన్ను మీద పెట్టి అలాగే కాసేపు ఉంచినట్లయితే అక్కడ ఉన్నటువంటి క్రిములన్నీ చనిపోయి పిప్పి పన్ను బాధ కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఇంకొక సులువైన చిట్కా కూడా ఉంది. అది ఏంటి అంటే సీతాఫలం చెట్టు యొక్క ఆకులు. మనం చేయవలసిందల్లా ఏంటంటే సీతాఫలం చెట్టు యొక్క ఆకుల్ని మెత్తగా దంచి రసాన్ని తీసి ఆ రసాన్ని కనుక మీరు పిప్పి పన్ను మీద పోసినట్లయితే తప్పకుండా అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా క్రిములు అన్నీ కూడా చనిపోయి బయటికి వచ్చేస్తాయి. తర్వాత మనకు ఆ బాధ నొప్పి కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఈ మూడు కూడా అతి సులువైన చిట్కాలే, మనం ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు. ఈ చిట్కాలని తూచా తప్పకుండా పాటించండి. తప్పకుండా మీకు పిప్పి పన్ను బాధ అనేది పూర్తిగా నివారించబడుతుంది. ఓకేనా? మీ సమస్య ఒకవేళ తీవ్రంగా అనిపించినట్లయితే డాక్టర్ గారిని సంప్రదించి వారి యొక్క సలహా కూడా తీసుకోవచ్చు. ఓకే. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.